జరగనే. ఎందుకు ఆయన అంతలా ఆయస్ పడుతున్నాడా? ఒకవేళ తెలియదాంట్లో ఆటాడుతాడేమో. ఎరా, నువ్వు చేసుకోవలసిన మేనకోడల్ని ఆ ఆఫీసర్ నుంచి పెళ్లి చేస్తున్నారని నేను మండిపడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని మెక్కతావుండా? నేను బిర్యానీ తింటే నువ్వు చూడలేవుగా. ఒరే పిచ్చదవా, నీకు ప్రేమైన పిల్ల నీకు దూరం అయిపోతుందని చెప్తా ఉన్నాను, నువ్వు బిర్యానీ తింటుండా? అయితే ఏం చేయమంటావు? ఏయ్, రోషానికి పౌరుషానికి పెట్టింది పేరురా మన వంశం. ప్రాణాలు తీసైనా సరే నీ హక్కు నిలబెట్టుకోవాలా. బాగా సానపట్టం. ఇంకా అదిరా మాటంటే వీళ్ళో మనం తేలిపోవాలా? ఉత్త చేతులతో వెళ్ళకూడదురా మనం? పిల్లని తీసుకుని వెళ్ళాలా. పట్రా, ఈరోజు ఇక్కడ ఎన్ని తలలు తెగిపడతాయో నాకే తెలీదు. నీకెలా తెలుస్తుంది? నీకన్నీ 1, 10, 100గా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి ఎంతమందిని రప్పించావు? ఎందుకు రప్పించానా? ఎందుకు రప్పించానో మీకు తెలీదా? తెలియకపోతే చెప్తాను వినండి. దేశంలోనే కాదు, ఈ లోకంలోనే ఇటువంటి పంచాయతీ సమయంలోనే మేనమామ విలువేంటో తెలుస్తుంది. అటువంటి మేనమామ బంధానికే ఏ రోజైనా విలువిచ్చాడా ఈ పిల్ల విధవా? కొట్టేస్తాడా ఏంటి? అలా విలువిచ్చుంటే నాకు పిల్లనివ్వనంటాడా ఏంటి? అడగలే. వాడు నీకు విలువిచ్చినందువల్లే ఊరు జనం ముందు చేతులు కట్టుకుని ఉన్నాడు. లేదనుకో, ఈ ఊరే వాడి ముందు చేతులు కట్టుకునేది. ఇలా చూడు, నువ్వు చెప్పినట్టు తినాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. తిన్నగా విషయానికి వస్తాను. నీకు పిల్లనివ్వనని ఆడనడం లేదు. 2 ప్రశ్నలు అడిగాడు, నువ్వు సమాధానం చెప్పి పిల్లని తీసుకుంటావు. 2000 ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. వాడు నా బిడ్డ, వాడు నా పులి బిడ్డ. ఏయ్ ముసలే, వాడు పులి బిడ్డో పులిహారలో రాయో అడిగిన తర్వాత తెలుస్తుంది. నిన్ను చంపుతాను రా ముందు. యారా, ఎవ్వరూ లేకుండా అడిగితే ఎక్కడ నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తానన్న భయంతో ఊరు పంచాయతీలో అడుగుతున్నావు పిల్ల విధవలో ఏడుస్తూ. మావయ్య అంటే భయం ఉండాలి. ఏమిటయ్యా వాడు అడిగిన ప్రశ్నలు? మొదటి ప్రశ్న, నువ్వెక్కడ పని చేస్తావు? రెండో ప్రశ్న, పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు? మొదటి ప్రశ్న అడగగానే మీ నాన్న ఇక్కడ లేడు, పారిపోయాడు. పిల్ల ఎదవా, ఎంత ధైర్యం ఉంటే అంతమంది ముందు బలి పశువులా నిలబెట్టి అంత తెలివిగా అంత సున్నితంగా ఎంతో కష్టమైన ప్రశ్నలు అడిగి మన ఇద్దరి నోళ్లు కట్టేస్తాడు? ఒరేయ్, మీ అమ్మ కూడా మనల్ని ఎదిరించి మాట్లాడలేదురా. వీడెంత చూడు, పెళ్లికి మేనమామ బంధం, గాడిద గుడ్డు అంటూ నీకు పట్టుబట్టలు తీసుకొస్తాడు. పట్టుబట్టలు చూసి వెళ్ళకో. ఒరేయ్, పరువు మర్యాదలే పట్టుబట్టలు మనకే, అది గుర్తుంచుకో. సిగ్గులేని వెదవ. అరే ఏయ్, తమాషాలు చేయకండి అయ్యా. రోషన్ తెచ్చుకోవడానికి ఒక పద్ధతి లేదా? నుంచుని పూజ చూసావా? అందులోనూ మీ తాతని చూసావా? తాతయ్యా, ఇప్పుడు ఎందుకు మీరు ఇద్దరు అలా అలిగారు? తలా 5 రూపాయలని చెప్పు, ఆటోమేటిక్ గా తిరుగుతారు. మావయ్య, మా అమ్మ తమ్ముడు నువ్వు. పార్వతి మీద నీకు లేని హక్కు ఇంకెవ్వరికీ లేదు. ఏ, నాకు కూడా లేదు. నువ్వే రోజైనా ఇంతవరకు ఒక్క పనికైనా వెళ్ళావా? నువ్వు బుద్ధిగా ఏదైనా పనిచేస్తూ ఉంటే నేను పార్వతి కోసం బయట సంబంధాలు ఎందుకు చూస్తాను? నీకు తెలుసు పార్వతి మీద నాకెంత ప్రేమ ఉందో. దాని కంట్లో నుంచి ఒక్క చుక్క నీరొస్తే ఎవరినైనా కొడతాను. నిన్ను పెళ్లి చేసుకుని తను కష్టపడిందనుకో, నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. కొడతావా? చూసావు నాన్న, మన ఇంటికి వచ్చి నన్ను కొడతానంటున్నాడు. నిన్ను కొట్టానంటే మా అమ్మని కొట్టినట్టే. మాకున్నది మీరిద్దరే కదా మావయ్య. పంచెంత ఖరీదు. రేపు దానికి నేను లేకపోయినా పెళ్లి జరుగుతుంది. కానీ మేనమావ నువ్వు లేకుండా ఏది? తల్లి, వెళ్ళి మావయ్య ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించు మావయ్య. ఏరా, నీకు గౌరవం ఇచ్చి 6,000 పెట్టి పట్టుబట్టలు తెచ్చి ఆశీర్వదించమంటే నువ్వేంటి అటు తిరిగి నుంచున్నావు? నుంచున్నానా? కోపంతో మండిపడుతున్నాను. ఏయ్, నీ కోపాన్ని మూలన పెట్టి ముందు నీ మేనకోడలకి 4 మంచి మాటలు చెప్పి ఆశీర్వదించవయ్యా. ఏయ్, చెప్తున్నానా? నువ్వు సల్లగా ఉండమ్మా, పైకిలే. సూపర్ మావయ్య. థ్యాంక్స్ రా.